బాగున్నాం. ఇప్పుడు ఏలూరులో ఉన్నాం. ఎక్కడండి? ఏలూరు ఎక్కడ? ఏలూరు ఏలూరు ఏలూరా? మాది వైజాగ్. అమ్మమ్మ, అదే మొన్న కలిసాం కదా. అవును, అమ్మ అమ్మ వైజాగ్ అమ్మమ్మ, చాలా సంతోషం. నేను ఇప్పుడు ఏలూరు నుంచి బయలుదేరి. చూస్తానే కలుస్తాను. ఆ ఫోటో అవకాశం నాకు అవన్నీ ఇచ్చింది ఆ భగవంతుడే నాకు. అంతే కదమ్మా, అంతే కదమ్మా. నేను ఎక్కువగా అన్ని రోజు నిరంతరం కూడా నేను ఆయన్ని పూజ చేస్తూ ఉంటాను. అమ్మ 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 అమ్మ, చాలా మీరు కలిశారేమో నాకు. అమ్మ అమ్మ, కృష్ణయ్య రూపంలో మీరు నాకు ఆ రోజు ఎందుకో కలిసి కనిపించారు. అమ్మ అమ్మ అమ్మ, చాలా సంతోషం. అయితే అమ్మ మామూలుగా వంట చేసినా చేయమన్నారు, మీరు మర్చిపోయాను నేను, అమ్మ అమ్మ, అందుకే మళ్ళీ చేశాను. అయితే ఇది టీవీ ఇప్పుడు వీళ్ళంతా ఇంటర్వ్యూలు తీసుకుంటారు కదా, అమ్మ అమ్మ, మీతో ఇంటర్వ్యూలు అవి తీసుకుంటున్నారు కదా వాళ్ళు, అవును అవును, అంటే ఇంకా దాంట్లో బిజీలో ఉన్నారేమని చెప్పేసి మళ్ళీ నేను ఆగాను. ప్రయాణం నిన్నేమో రాజమండ్రి దగ్గర ఉన్నాం, నిన్న ఈ టైంకి భోజనం చేస్తూ ఉన్నాం. నిన్న సాయంత్రం 5 ఇంటికి భోజనం చేసాం, ఇవాళ ఏకాదశి కాబట్టి మళ్ళీ రేపు భోజనం. ఫుల్ క్రౌడ్ మధ్యలో ఉన్నాం. ఇవాళ పొద్దున్నే ఏలూరులో రామాలయం ప్రతిష్ట జనం మధ్యలో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికో బయటికి వెళ్ళాలి. రేపు పొద్దున్న మళ్ళీ ప్రయాణం, ఎల్లుండి ప్రయాణం అలాగా. అమ్మ అమ్మ, మీరు ఇంకా వస్తూ అంటే నిన్న తిరుగుతూ ఉంటారు నా స్వామి, ఇంకా అది మన ఉద్దేశం. అది కాదు, గుళ్ళుకి వెళ్ళడం మన ఉద్దేశం కాదు, గుళ్ళు రక్షించడం మన ఉద్దేశం. అదే అదే, ఆ గుళ్ళు రక్షించబడాలి అమ్మ. మీరు గుళ్ళు చేస్తున్నారు అంతా చాలా నాకు చాలా నా అంటే వెంకట స్వామి మమ్మల్ని ఆ కొత్త పరమాత్మ మిమ్మల్ని కలిసేలా చేశారు మాకు గొప్ప భాగ్యం స్వామి. అమ్మ అమ్మ, తిరుపతి వస్తే కలవాలి స్వామి. అమ్మ సంతోషం కదండి. అమ్మ మీరు ఉండేది తిరుపతి అమ్మ, తిరుపతి తిరుపతేనమ్మా, తిరుపతి అమ్మ. వస్తే 7 రోజులు ట్రావెల్కి వస్తే అక్కడ ఉంటాం స్వామి. సంతోషం కదండి అమ్మ, దీంతో వస్తాం అమ్మ అమ్మ అమ్మ, చాలా ఆనందం. మీరు వచ్చినప్పుడు నాకు చెప్పండి. వైజాగ్ వస్తే మాలాంటి వారు ఇంటికి వస్తారు స్వామి. భలే వారు, నాకు అలా సమయం ఒకటే ప్రాబ్లం అమ్మ, మిగిలిన ప్రాబ్లమ్స్ సమయం, సమయం ప్రాబ్లం తప్ప మిగిలిన సమస్య లేదు. సమయం ఒక్కటే అమ్మ, సమయం ఒక్కటే సమస్య మాకు, ఇంకేం సమస్య లేదు. సమయం సమస్య అంతే. ఇప్పుడు మీతో మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళాలి కదా. ఈ మాలలు ఈ పేపర్లు ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నాను, ఏకాదశి పేపర్లు. ఇవాళ ఏకాదశి కదా. ఈరోజు పరమాత్ముడే మాట్లాడుతున్నట్టుంది. అమ్మా 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 అమ్మా, నారాయణుడే. అమ్మా అమ్మా, నేను ఎక్కువ లక్ష్మీనారాయణ స్వామి వెళ్తూ ఉంటాను స్వామి, నెలకు ఒకసారి గుడికి వెళ్తూ ఉంటారు అక్కడికి. అమ్మా చాలా సంతోషం. అక్కడ డ్యూటీ చేశాను స్వామి, ఒక 3 ఇయర్స్ చేశాను. 3 ఇయర్స్ కానీ 3 సంవత్సరాలు కానీ నన్ను చాలా ఇబ్బందులకి గురిచేసి నన్ను బాగా బాధ పెట్టారు అనమాట. నాకు ఇవ్వాల్సిన డ్యూటీ ఇవ్వలేదు. అయ్యయ్యో, అప్పటి నుంచి కూడా నాకు ఇంకా స్వామికి నాకు ఒక రకమైన ఇదంటే నాకు ఒక కన్నరిల్లు అనుకొని నేను ఇంకా ప్రతి నెల వెళ్తూ ఉంటాను. అంతే కదమ్మా, ఆ బంధం శాశ్వతం. అది ఏంటంటే నేను ఎప్పుడూ అనుకుంటాను స్వామి నేను మీ దగ్గరికి చేసుకోవాలి, అక్కడే ఎప్పుడైనా అక్కడే నా గుండె అయితే నాకు పర్వాలేదు. అలా అంతలాగే నాకు ఆ స్వామితో బంధం అంతలా ఇదైంది. ఇప్పుడు బాబుకి మ్యారేజ్ చేసినా సరే నేను పంట మీద కళ్యాణం చేయిస్తాను అనుకున్నాను. ఆయనతో అంతా ఇదిలా ఉంది మనిషి. పిల్లలు ఎంతమంది అమ్మా? బాబు పాప. ఏం పేర్లు? బాబుది సాయి నరేంద్ర కుమార్, పాపది ఇంద్రజ. ఏం చదువుతున్నారు? పాపకు మ్యారేజ్ చేశాను కానీ పాప పరిస్థితి అయితే బాగాలేదు. పేరు ఫస్ట్ కృష్ణవేణి స్వామి. కృష్ణవేణి. ఆ పిల్లలు ఏం పేరు పెట్టారు? బట్టలు తెచ్చే లతాన్ని మార్చారు. లత, ఓకే, కృష్ణవేణి లత. ఇప్పుడు మీ అమ్మగారు గొర్రె అయిపోయారా? అమ్మానేమో అదేమో ఫస్ట్ నుంచి కూడా అదే అయ్యేది. తర్వాత ఏంటంటే బాల ఆదరణ అది నాకు ఉండొచ్చు అండి. అదేంటంటే వాళ్ళ దగ్గరికి మనం నిండుగా వెళ్ళకూడదు,
అమ్మా ప్రపంచం, అమ్మా ప్రపంచం ఒక్కో తలకాయ ఒక్కొక్కలా ఉంటుంది. మీరు అవన్నీ పక్కన పెట్టి మన పూర్వీకులు, మన ఋషులు, మన యోగులు మనకి ఈ మార్గం ఇచ్చారు. భగవన్నామాన్ని బాగా జపం చేస్తూ ఉండండి. అందులో ఈరోజు ఏకాదశి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మంత్రం ఒక్కటే మన రక్షిస్తుంది. అమ్మ నేను బయటికి వెళ్ళేది ఉంది అన్నదా భావించద్దు, మళ్ళీ కలుద్దాం అమ్మ. అమ్మా ఏం కాదు, ఏం కాదు, నేను మీ సోదరుని అనుకోండి అమ్మ. మీరు అమ్మ 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 అమ్మా మీరు మీరు భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉంది అన్నదా భావించకుండా మనస్సుని స్థిరం చేసుకోండి. ఇవి మీకు ఏకాదశి పేపర్ ఇచ్చావా ఆ రోజు? కార్డు ఇచ్చావా? కార్డు ఇచ్చి ఫోన్ చేయమ్మా, నాకు ఇంకా కొన్నంత ధైర్యంలా అనిపిస్తుంది. అమ్మా 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 చాలు స్వామి, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎలాగో ఫాలో చేస్తూ చూసుకుంటున్నా. అమ్మా అమ్మా నేను మీకు ఇప్పుడు ఫోన్ పెట్టాక ఏకాదశి పేపర్ పెడతాను, ఆ పేర్లు కొంచెం చదువుకోండి మర్చిపోవద్దు. అమ్మా అమ్మా హరే కృష్ణ తల్లి, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ.